హాయ్, నమస్తే. గుడ్ మార్నింగ్ అరుణ శ్రీలాక్స్. అలా బెండకాయ పచ్చడి చేస్తున్నా, అందుకే వీడియో తీస్తున్నా. చూపిస్తాను ఇవి కావాల్సిన పదార్థాలు. బెండకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ఒక 20 గాల ఇట్లా కడిగి ఆరబెట్టుకున్నా. ఇవి జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒక 10 గాల, ఉల్లిగడ్డ ముక్క హాఫ్ ముక్క, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, కొన్ని పల్లీలు. ఇవి పోపులకి కొంచెం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కల్యామాకు, ఇళ్ళకి కొంచెం తగినంత సాల్ట్. స్టవ్ వెలిగించిన ఆయిల్ పోసి పెట్టినగా చూడు. వేయినాక ఫస్ట్ ఏం వేసుకోవాలంటే పల్లీలు వేసుకోవాలి. పల్లీలు, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేయినాక తర్వాత ఇందులోనే మిరపకాయ ముక్కలు, కొంచెం దూరం వేయాలంటే ఈ పక్క పెట్టి మన బెండకాయ ముక్కలు, ఆయిల్ బెండకాయ ముక్కలు వేయించాలి. వేయి పక్క పెట్టి అయిపోయినాయి ముక్కలు. ఇప్పుడు ఇది ఆయిల్లో మళ్ళీ బెండకాయ ముక్కలు వేసి వేయించుకున్నాం. ఇప్పుడు కొంచెం దూరం వేయాలి. ఇందులోనే చింతపండు, చింతపండు సాల్ట్ టైం మిక్స్ పట్టేటప్పుడు అల్లే వేసుకొని ముచ్చి పెట్టాలి. సాల్ట్ వేసి కొంచెం దూరాలు వేయినాక కొన్ని వాటర్ వేయాలి. వాటర్లో కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికినాక కలిపి అవి కలిపి నెక్స్ట్ జార్లో వేసుకుంటే ఇది ఆయిల్లో వేయించాలి. కొంచెం వాటర్ మొత్తం ఉగ్గిపోయినాయి, పోసినాయన్నీ ఉడికిపోయిన చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఇవి ఎంత సాల్ట్ వేస్తున్నా మిక్సీ పట్టడానికి. మిక్స్ చేసి బెండకాయ ముక్కలు వేసి మిక్సీ పడితే అయిపోతుంది. బెండకాయ పచ్చడి రెడీ. పోపు పెట్టేసిన చూడండి ఫ్రెండ్స్. ఇలా మా బోయినం అరిటాకులు చేస్తున్నాను. ఏమేమి కూరలు చూపిస్తాను. వాటర్, మంచి మిల్లన్ వాటర్, వైట్ రైస్, బెండకాయ పచ్చడి, పోపు పెట్టిన ఎండ మిర్చి అన్నీ వేసి ఈ బీరకాయ కూర తిన్నాక 2 డ్రై ఫ్రూట్స్. ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్, ఎలా ఫ్రూట్స్ లేవు కాబట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టుకున్నా. ఖర్జూరా చూడండి ఫ్రెండ్స్. అరిటాకులు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. వేడివేడి అన్నం వేస్తే ఇందులో ఔషధ గుణాలన్నీ మనకి ఇందులోకి వస్తాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు అరిటాకులు తినండి. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. హాయ్.